మోకాలు నొప్పి ఈజ్ నాట్ ఎన్ ఇండికేషన్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. మోకాలు నొప్పికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో టెంపరీ కారణాలు అవ్వచ్చు, అంటే నడుస్తుంటే మెట్లు దిగుతుంటే కాలు మెలికిపడింది అనుకోండి, దానివల్ల మోకాలు నొప్పి రావచ్చు. మనకి కింద ఏదో కండరం పట్టేసి ఉండొచ్చు, దానివల్ల మోకాలు నొప్పి రావచ్చు. వీటన్నిటికోసం మోకాలు మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ వస్తుందో, అంటే మనం ఎక్స్రే చూసాక ఓకే మనందరికీ మోకాల లోపల మామూలుగా అందరికీ నొప్పి ఎందుకు ఉండదు, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది. మనకేంటంటే మోకాల లోపల ఒక లూబ్రికెంట్ ఫ్లూయిడ్ అంటే గ్రీజ్ లాంటిది ఒకటి ఉంటుంది, వయసుతో క్రమేపీ అది తగ్గుతూ వస్తుంది. అలాగే ఒక ప్రొటెక్టివ్ పొర ఉంటుందన్నమాట, వాషర్ లాగా అనుకోండి. అది చూస్తే ఎలా ఉంటుందంటే కొబ్బరి గుజ్జు ఎలా ఉంటుందో అలా మెత్తగా బాగా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ షాక్ అబ్జార్బర్. అది చాలా స్మూత్గా ఉంటుంది. ఆ స్మూత్నెస్ వల్ల, ఆ వాటర్ కంటెంట్ వల్ల ఏంటంటే మనకి అది షాక్ అబ్జార్బింగ్ ఫంక్షన్ నుండి మనకి పెయిన్ తెలియదు. ఇప్పుడు మీరు పరిగెడుతున్నప్పుడల్లా మీకు నొప్పి తెలుస్తుందా, మోకాలు ఉందని తెలుస్తుందా, అసలు మనం పడుకున్నప్పుడు మన మోకాలు ఎక్కడుందో కూడా మనకు తెలియదు. కానీ కొంతమందికి దెబ్బలు తగ్గడం వల్ల లేకపోతే రకరకాల కారణాల వల్ల ఈ గుజ్జు అనేది అరిగిపోతుంది. మోకాలు అరిగిపోయింది, మోకాలు అరిగిపోయింది అంటారు. ఏమిటి అరిగిపోయింది? మోకాలు అరిగిపోదు, మోకాల్లో ఉండే ఈ గుజ్జు పొర క్రమేపీ పలచబడిపోతూ వస్తూ ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే జుట్టు ఊడిపోతున్నప్పుడు అన్నమాట. సో అలాగా ఈ ఎప్పుడైతే టోటల్గా ఈ గుజ్జు పోతుందో కింద ఎముక ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇది మోకాల్లో తొడ ఎముక, ఇది కాలు ఎముక అనుకుని ఇది ఒకదానికొకటి ఎముక రాసుకోవడం, మామూలుగా ఈ రెండింటికి ఇలా గ్యాప్ మెయింటైన్ అవుతుంది, అది మనకి ఎక్స్రేలో కనిపించదు, ఎందుకంటే ఆ గుజ్జు ఉంటుంది. ఎప్పుడైతే ఆ గుజ్జు తగ్గిపోయి ఎముక ఎముక రాసుకోవడం మొదలెడతాయో అప్పుడు నొప్పి మొదలవుతుంది అన్నమాట. ఆ స్టేజ్కి వచ్చేదాకా ఆపరేషన్లు అవి చేయించుకోవాల్సిన నెసెసిటీ లేదు. సో ఎవరికైతే ఈ పొర పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఎముక ఎముక రాసుకుంటున్నాయో వాళ్ళకి ఈ ఆపరేషన్ అవసరం. సార్, చాలామంది నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది 60 ఇయర్స్ తర్వాత చేసుకుంటున్నారు, కానీ ఈ రోజుల్లో కొంతమంది 40 ఇయర్స్కే చేయాల్సి వస్తుంది. సో దానికి దీనికి గల తేడా ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండానండి. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే అర్థం, అంటే మనకి సులువుగా అర్థం అవ్వాలంటే వయసు రీత్యా వచ్చే మార్పుల వల్ల అరిగిపోవడం అనమాట. వాళ్ళు జనరల్గా ఈ అబౌవ్ 60 ఇయర్స్, అది 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఎక్కువ శాతం చూసేది ఈ ఆస్టియోఆర్థరైటిసే. కొంతమందికి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు అంటారు. మనకి బాగా తెలిసిన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి సరైన టైంకి చికిత్స అందకపోతే ఈ కార్ట్లేజ్ డ్యామేజ్ అనేది చాలా ఎర్లీగా అయిపోతుంది. ఆ కార్ట్లేజ్ డ్యామేజ్ జరగడం వల్ల వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చేసరికి ఈ మోకాళ్ళు అరిగిపోవడం అవి వస్తాయి. అలాగే కాకుండా వాళ్ళకి ఆ చుట్టుపక్కల లిగమెంట్స్ అవి కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఈ అర్లీ ఏజ్లో ఎవరికైతే సర్జరీస్ అవుతున్నాయో అవి ఎక్కువగా ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. అలాగే కొంతమందికి యాక్సిడెంట్స్ అవి అయ్యి కార్ట్లేజ్ డ్యామేజ్ జరగచ్చు. సో ఆ యాక్సిడెంట్స్ అవి అయ్యి కార్ట్లేజ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా మేము వీలైనంత మటుకు జాయింట్ సాల్వేజ్ ఆప్షన్స్ అని ఉంటాయి, అంటే ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇలాంటివన్నీ ట్రై చేస్తాం. అవన్నీ చేసి అప్పటికీ వాళ్ళకి రిలీఫ్ రాక కార్ట్లేజ్ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్గా ఉంటే అప్పుడే యంగ్ ఏజ్లోని ఈ రీప్లేస్మెంట్ గురించి డెసిషన్ తీసుకోవాలి.